రైతు మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మనము మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పత్తి ధరలు ఎక్కడ పెరుగుతున్నాయో తగ్గుతున్నాయో దానిపైన వీడియో తీయడం జరిగింది సో మన ఛానల్కు కొత్తగా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదే మన మహారాష్ట్రలోన రేటు చూస్తే కానీ ఈరోజు మూడు వందల వరకు అయితే రేటు పెరిగిందని వన్ న్యూస్లో అయితే చదవడం జరిగింది వినడం అయితే జరిగింది సో మన బైన్సలో చూస్తే కానీ ఎనిమిది వేల తొమ్మిది వందలు తొమ్మిది వేలు తొమ్మిది వేల వంద వరకు అయితే రేటు గరిష్టంగా నమోదవుతుంది కానీ పత్తి ఎక్కువ వస్తలేదు అదే నిర్మల్లో చూస్తే కూడా అంతే రేట్ అయితే కొనసాగుతుంది ఎనిమిది వేలు తొమ్మిది వేల లోపట్ల మరి తొమ్మిది వేల వంద అయితే రేటు కొనసాగుతుంది మరి అదే ఖమ్మం మార్కెట్లో చూస్తే కానీ ఎనిమిది వేల రెండు వందలు మూడు వందలు ఐదు వందల వరకు అయితే రేటు రేట్ అయితే నమోదవుతుంది మరి ఈ రైతులైతే చాలా తెలివి చేసి పత్తి అమ్మడం జరుగుతలేదు ఇది మంచి ఆలోచననే ఎందుకంటే రాబోయే రోజులలో రే పత్తికి అయితే చాలా రేట్ వస్తుంది ఎందుకంటే ఈ సంవత్సరం వర్షాలు పడి పత్తిలు చాలా నష్టపోయినాయి మరి రేట్ అయితే వస్తుంది అని వ్యాపారవేత్తలు అంటున్నాడు రేటు కంపల్సరీ వస్తుంది అయితే ఎందుకంటే ఈ సంవత్సరం పత్తులు కూడా ఎక్కువ లేదు సేన్లోనే ఒక బ్యాగుకి వచ్చేసి రెండు ఒక ఐదు కుంటల వరకు అయితే ఫస్ట్ సారి ఏరితే వెళ్ళింది అయితే ఈ సంవత్సరం తక్కువనే పత్తులు వెళ్తున్నాయి కానీ మనం రాయచూరు మార్కెట్లో చూస్తే ఎనిమిది వేల తొమ్మిది వందలు నడుస్తుంది అదొని మార్కెట్లో చూస్తే హయ్యెస్ట్ రేట్ అయితే తొమ్మిది వేల రెండు వందలు నడుస్తుంది అదే మన ఆదిలాబాద్లో చూస్తే కానీ ఎనిమిది వేల నాలుగు వందల వరకు అయితే రేటు నడుస్తుంది ఆదిలాబాద్లో గత వారాల నుంచి చూస్తే అయితే రేటు మాత్రం దిగడం జరిగింది అదే మన మహబూబ్ నగర్లో చూస్తే ఎనిమిది వేల ఏడు వందలు తొమ్మిది వ తొమ్మిది వందల వరకు అయితే రేటు కొనసాగుతుంది అదే కానీ జమ్మకుంట్ జమ్మికుంటలో చూస్తే ఎనిమిది వేల నాలుగు వందల యాభై అయితే నడుస్తుంది అదే మహబూబ్ నగర్లో చూస్తే ఎనిమిది వేల ఏడు వందలు నడుస్తుంది అయితే సో అదుని మార్కెట్లో హైయెస్ట్ రేటు కొనసాగుతుంది నల్గొండలో కూడా ఎనిమిది వేల వందనైతే రేటు నడుస్తుంది సో మన ఛానల్ పైన కొత్తగా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు మన ఛానల్ పైన కొత్త కొత్త వీడియోలు రైతులకు సంబంధించిన వీడియోలు ఏర్పడుతుంది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీ